ఇక వివరాలు చూద్దాం. అనంతపురం జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. కియా ప్లాంట్ దగ్గర చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. నెలలో 20 రోజులు ఇంటి దగ్గర పని చేస్తారు, 10 రోజులు అక్కడికి వచ్చి వర్క్ స్టేషన్ దగ్గరికి వచ్చి మంచి గార్డెన్ పెడతా, చెట్లు పెడతా, అక్కడికి వచ్చి పని చేసి పని నేర్చుకుంటారు. మీ శక్తిని బట్టి ఎక్కడికి పోవాలన్నా పోయి డబ్బులు సంపాదించే మార్గం, సంపద సృష్టించే మార్గం నా తమ్ముళ్ళకి చూపిస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది తెలుగుదేశం పార్టీ ఆలోచన. ఈ రాష్ట్రంలో ఉపాధి రావాలని, యువత రాణించాలని, ప్రపంచంలోనే యువ శక్తి తెలుగు జాతి #1 కావాలనేది నా కోరిక, నా ఆకాంక్ష. తప్పకుండా జరుగుతుందని చెప్పి నేను మరొక్కసారి మీకు తెలియజేసుకుంటూ, మిమ్మల్ని చూస్తే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తా ఉంది. కానీ ఒక తృప్తి జీవితంలో ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ కట్టా, అవుటర్ రింగ్ రోడ్డు పెట్టా. ఒకప్పుడు హైదరాబాద్ అంటే చార్మినార్ చూపించేవాళ్ళు, ఇప్పుడు హైటెక్ సిటీ చూపిస్తారు. ఒకప్పుడు అనంతపూర్ అంటే క్లాక్ టవర్ చూపించేవాళ్ళు, ఈ రోజు నుంచి కియా మోటార్ చూపిస్తారు. అవునా కాదా? ఆర్థిక మాన్యుమెంట్, ఉద్యోగ కల్ప తరువు. అందుకనే ఇలాంటి చేసినప్పుడు తృప్తి తమ్ముళ్ళు, మీరు ఉద్యోగం వచ్చిన నన్ను మర్చిపోవచ్చు, మీ భూమి ధర పెరిగిన వాళ్ళు నన్ను మర్చిపోవచ్చు. అందుకే మొన్నే ఇక్కడ ఎమ్మెల్యేని కూడా ఓడించారు, మీరు ఓట్లేలా. కానీ నాకు ఒక తృప్తి ఉంది, నాకు ఒక మనస్సు ఉంది. నా మనస్సాక్షిగా నేను పనిచేస్తున్నాను ఈ రాష్ట్రం కోసం. ఆ పని శాశ్వతం. అందుకే అలాంటి మంచి పని జరగాలంటే మీలో కూడా స్ఫూర్తి రావాలి, మంచికి చెడుకు విశ్లేషణ జరగాలి, మంచిని ప్రోత్సహించాలి, ధర్మాన్ని కాపాడాలి. ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మళ్లీ మళ్లీ విజ్ఞప్తి చేసేది, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఈ ప్రభుత్వం ఇంటికి పోవాలి. ఒక అవినీతి ప్రభుత్వం, అసమర్థ ప్రభుత్వం, ఒక సైకో ప్రభుత్వం. ఈరోజే హైకోర్టులో చూశారు. మొన్న హైకోర్టులో ఒక మాట చెప్పింది, రాజధాని విషయంలో మీరు భూములన్నీ కూడా ఇవ్వడానికి వీలు లేదంటే అక్కడ పోయి చెప్తాడు. హైకోర్టులో క్లియర్ అయిపోయింది, సుప్రీంకోర్టులో క్లియర్ అయిపోయింది, నేను ఇంటి జాగాలు ఇచ్చేస్తున్నా అని చెప్పిస్తాడు. ఈరోజు హైకోర్టులో చాలా స్పష్టంగా చెప్పి మీరు ఇవ్వడానికి వీలు లేదు, సుప్రీంకోర్టు ఆర్డర్ వచ్చే వరకు ఇవ్వడానికి వీలు లేదని చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఆ భూమి రైతులది, రైతులు ఇచ్చింది రాజధానికి, రైతులు ఇచ్చింది ఊరికే ఇచ్చారు, యాన్వెటీ ఇచ్చాం. 1 ఎకరా భూమి ఇస్తే తిరిగి 1000 గజాల వాళ్ళకి ఇచ్చాం, ఒక 250 గజాలు కమర్షియల్ ఇచ్చాం, ఒక 10 ఏళ్లు వాళ్ళకు అవసరమైతే ఇంతని డబ్బులు కూడా యాన్విటీ పే చేశాం. దాంతో వాళ్ళు ఆ భూమి ఇస్తే ఈ రోజు ఆ భూమిని ఇచ్చిన అన్నదాతని శిక్షేసే పరిస్థితికి వచ్చారు. నేను అడుగుతున్నా ఇక్కడే మిమ్మల్ని అందరినీ, మన రాజధాని తమ్ముళ్ళు జ్ఞాపకం ఉందా? మీ పిల్లలు, మీ మనవాళ్ళు కానీ మీ కొడుకులు కానీ వచ్చి అమ్మా తెలంగాణ రాజధాని హైదరాబాద్ అంటున్నారు, కర్ణాటక రాజధాని బెంగళూరు అంటున్నారు, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదంటే ఏం చెప్తారయ్యా? ఏమి చెప్తారని అడుగుతున్నా మిమ్మల్ని. 5 ఏళ్లు రాజధాని లేకుండా చేసిన మూర్ఖుడు కావాలన్నా మనకు. నిన్నే అడిగే పులివెందల్లో మీ రాజధాని ఏదంటే ముక్త కంఠతో చెప్పారు అమరావతి మా రాజధానిని. ముఖ్యమంత్రి సిగ్గుంటే ఇప్పటికైనా సరే నీ ప్రజలు చెప్పాను, నువ్వు మాటను వినకపోతే నిన్ను శాశ్వతంగా సమాధి చేస్తారు, రాజకీయ సమాధి చేస్తారు. జాగ్రత్తగా ఉండమని మరొక్కసారి హెచ్చరిస్తూ, మరొక్కసారి సమావేశానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మన మన ఆందోళన ఆపడానికి వీలు లేదు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసి తెలుగుదేశం పార్టీని వన్ సైడ్ గా గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి ఈ రోజు నేను గొల్లపల్లికి రావాల్సింది సమయం తక్కువ ఉంది రాలేకపోయాను ఇంకోసారి వస్తాను ఎందుకంటే మళ్ళా కదిర్లో రోడ్ షో ఉంది కాబట్టి టైంకు దానికి కూడా వెళ్ళాలి కాబట్టి అన్నిదా భావించదని కోరుకుంటూ మరొక్కసారి అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు ధన్యవాదాలు జై హింద్ జై తెలుగుదేశం అందరికీ జ్ఞాపకం ఉన్న జిల్లా అంతా ఇదే పెట్టుకోవాలి రేపటి నుంచి అనంతపురం జిల్లా అంటే కియా మోటార్స్ స్ఫూర్తి ఈ స్ఫూర్తి ప్రతి ఒక్క తమ్ముడు ఆర్థికంగా ఎదగడానికి ప్రణాళికలు తయారు చేసుకొని ముందుకు పోవాల్సిగా కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్